संगीतम अंटेने तेलियनी ओ कुर्राडु एकंगा एआर रहमान दग्गरे शिष्युडिगा चेरिपोयाडु। आलस्यंगा बानिलु साधन चेसिना अद्भुतमैन पाटलकु म्यूजिक कंपोज चेसे स्थायिके एदिगाडु। నేర్చుకోవాలన్న ఆశ దిగ్గజ దర్శకుడి దగ్గర పనిచేసిన అనుభవం నేడు ఆ యువకుడికి సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశాయి। ఇంతలా చెబుతుంది ఎవరి గురించో అనుకుంటున్నారా? ఆ యువకుడు మరెవరో కాదు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న లవ్ స్టోరీ చిత్ర సంగీత దర్శకుడు సిహెచ్ పవన్. తొలి సినిమాతోనే కోట్ల మంది సినీ సంగీత ప్రేమికుల మన్ననలు అందుకున్న ఈ యువ సంగీత దర్శకుడు సంగీత ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాడు, లవ్ స్టోరీ అవకాశం ఎలా దక్కింది వంటి విశేషాలన్నీ ఆ యువకుడి మాటల్లోనే విందాం। ప్రతిభ ఎంతున్న సినిమా రంగంలో అవకాశాలు రాందే దాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం। అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఇద్దరు యువకులు। ఏఆర్ రహమాన్ దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నటువంటి పవన్, అదే విధంగా ఎన్నో పాటలను అందించినటువంటి మిట్టపల్లి సురేందర్, లవ్ స్టోరీ సినిమాతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది। ఇప్పటికే ఈ సినిమా పాటలు కోట్లాది మంది హృదయాల్ని కదిలించాయి, సినిమా విజయంలో చాలా కీలకంగా నిలబోతున్నాయి। మరి ఈ సందర్భంగా వారిద్దరు మనతో పాటున్నారు। ఈ సినిమా అనుభవాలు ఏంటి, సంగీత సాహిత్య ప్రపంచంలో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి అనేది తెలుసుకుందాం। లవ్ స్టోరీ ఎక్కడ చూసినా గత సంవత్సరకాల నుంచి మీ పాటలు వినిపిస్తున్నాయి, ఎవరి పవన్ ఇంతమంది సంగీతం అందించారని చెప్పేసి వినపడుతుంది, అంటే పాటలు వినిపిస్తున్నాయి కానీ మీరు కనపడట్లేదు, సో ఏంటి మీ నేపథ్యం, ఏంటి ఎలా వచ్చారు సినిమా రంగంలోకి? సో నేను వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశాను, ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అనమాట। సో కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను మ్యూజిక్, అండ్ మ్యూజిక్ అంటే పిచ్ ఉండేది కానీ ఎడ్యుకేషన్గా కొంచెం లేట్గా, నా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ర్యాపర్స్ సింగర్స్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉండేవాళ్ళు, సో వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో స్టూడియోకి వెళ్ళి ఆ టెన్షన్ అది ఎట్లా పాడుతున్నారు దానికి అదంతా చూసి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది క్లాసికల్ కాన్సర్ట్స్కి, కచేరీలకి, ఇంకా ఈడిఎం ఇట్లాంటి కాన్సర్ట్స్కి। సో అక్కడి నుంచి ఒక ఇంట్రెస్ట్ వచ్చి సరే నేర్చుకోదామని నేను ఒక కీబోర్డ్ కొనుక్కొని ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కొనుక్కొని ఏదో నాకు థియరీ రాదు ఏం రాదు జస్ట్ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుండేవాడిని। సో అప్పుడు కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ రెహమాన్ సార్ వాళ్ళ కాన్సర్వేటరీకి వెళ్ళి అక్కడ 3 ఇయర్స్ డిప్లొమా చేశాను మ్యూజిక్, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో, డిఫరెంట్ హిందుస్థానీ నుంచి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నుంచి జర్మన్ ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ నుంచి అంతా ఎక్స్ప్లోర్ చేసి ఐ ఫౌండ్ మై సౌండ్, నాకంటే ఇది ఎక్కువ ఇష్టం అని చెప్పి వన్ ఐ వాస్ వర్కింగ్ టువర్డ్స్ దట్ రెహమాన్ సార్ నోటిస్డ్ మీ అనమాట ఫైనల్ డే పర్ఫార్మెన్స్లో। సో ఆ 3 సాంగ్స్ పర్ఫామ్ చేశాను మేము అక్కడ, ఆపరా సీన్స్ అని ఉంటుంది, సో దాంట్లో పర్ఫామ్ చేసినాక అది విని హీ లైక్ ఇట్ అండ్ కాల్ మీ, అప్పుడు ఇంకొక ఆల్బమ్ చేయమన్నారు। సో నెక్స్ట్ స్టేజ్ అది, అది ఒక 3 మంత్స్ కష్టపడి ఆల్బమ్ చేసి పంపించాను, అది నచ్చి సరే రా సార్. రెహమాన్ గారి దగ్గర ఎంతకాలం పనిచేశారు, ఎంతకాలం ఏం నేర్చుకున్నారు? 2017 జాయిన్ అయ్యా, 2017 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాను। సో ఫస్ట్ మూవీ వచ్చి సార్ దగ్గర అన్ఆఫీషియల్గా సచిన్ దానికోసం అని పిలిచారు, నెక్స్ట్ మూవీ వచ్చి ఫకీర్ ఆఫ్ వెనిస్ అని ఫరాన్ అఖ్తర్ గారి మూవీ, దానికి వర్క్ చేశాను। ఆఫీషియల్గా బయటకు వచ్చింది వచ్చి మామ్, అండ్ లక్కీలీ ఆ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది, దానితో సర్కార్ బిగ్గిల్, అప్పటికి లవ్ స్టోరీ వచ్చింది। సో ఐ వాస్ ట్రైంగ్ టు హ్యాండిల్ బోత్ ఎట్లా అని, సో దెన్ స్లోలీ ఐ స్టార్ట్ మూవింగ్ టు లవ్ స్టోరీ ఎక్కువ ఫోకస్ చేయను। అంటే నాన్నగారు ఫోటోగ్రాఫరు, తాతగారు ఫోటోగ్రాఫర్ ఇండస్ట్రీలో, సో మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అన్నప్పుడు సో ఇంట్లో నుంచి ఎట్లాంటి, సో మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహించారు కుటుంబం వాళ్ళు? ఫస్ట్ వాళ్ళే చెప్పారు, అంటే నేను ఏదో నేను టైంపాస్కి మ్యూజిక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చూసి ఇంకా ప్రొఫెషన్గా ట్రై చేయైతే అని చెప్పి నాకు టైం ఇచ్చి స్కూల్లో జాయిన్ చేయించి అక్కడ స్టడీ చేసి మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ బయట క్లాసెస్కి వెళ్తూ, సో దే వర్ ఆల్వేస్ ఎంకరేజింగ్. శేఖర్ గారి దగ్గరికి మీ ప్రయాణం ఎలా మొదలైంది? సో శేఖర్ సార్ నాకు ముందే తెలుసు, అస్ మై ఫాదర్ వచ్చి కెమెరామ్యాన్ మూవీకి, సో కానీ క్లోజ్గా తెలియదు, ఎప్పుడో జస్ట్ ఏదో ఒక ఫంక్షన్లో హై బై అట్లా కొంచెం ముందుంచే ఏదో ఒక సాంగ్స్ చేసి పంపిస్తుండేవాడిని, సో ఊరికే సజెషన్ సార్ ఈ సాంగ్ ఎట్లుంది సార్, సార్ ఈ సాంగ్ ఎట్లుంది సార్ అట్లాంటి ఏదో ట్రై చేస్తున్నప్పుడు ఫిదా కూడా అట్లా ట్రై చేశాను అనమాట, ఫిదా చాలా కంపోజర్స్ ట్రై చేశారు, సో అందరు ట్రై చేస్తున్నాను నాకు ఒక న్యూస్ వచ్చింది, సో నేను ట్రై చేసి నేను పంపించాను, సో అది వర్క్ అవ్వలే, సో దాని తర్వాత అట్లా ఎప్పుడు పంపిస్తుంటాను, అట్లా పంపిస్తున్నప్పుడు ఈ ఏపీల అనే ఒక చిన్న దాంట్లో సేమ్ ఇట్లుండదు కొంచెం ఒక వేరియేషన్ అది బాగా అది పంపించాను డెమోగా, అది పంపించుకుని ఏమి ఎక్స్పెక్ట్ చేయలే వస్తుంది కాల్ చేస్తారు అని, సడన్గా కాల్ చేసి చాలా బాగుంది ఎట్లా చేసావు ఇది ఎన్ని రోజులు తీసుకున్నావు అని అడిగారు, మొత్తం టైం తీసుకున్నావు తొందర చేసావా అట్లని, సో ఇది నాకు చాలా నచ్చింది, ఇంకో సాంగ్స్ ఇచ్చి అట్లా ఒక టెస్ట్ చేసుకుని అట్లా దెన్ ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు మిట్టపల్లి గారు। పవన్కి ఇది డెబ్యూ మూవీ అయితే మీకు కూడా సాంగ్ ఎన్నో రాసినా కానీ ఇది సినిమాలో ఒక ప్రేమ పాట తొలి పాట అన్నారు,
సో మీకు కూడా ఒక రకంగా ఇది డెబ్యూ అన్నట్టు ఇండస్ట్రీలోకి. సో ఎట్లా ఉంది మీకు, ఎట్లా అనిపించింది? ఇంతకు ముందు లవ్ సాంగ్ రాసిన్నాను జార్జ్ రెడ్డి మూవీలో వాడు నడిపే బండి అని, అది ఒక డిఫరెంట్ జానర్. కానీ ఇది ప్యూర్లీ 100% లవ్ సాంగ్. ఇది రాయడం కొంచెం కష్టమైన పనే, చాలా కష్టపడ్డాను ఇది రాయడం కోసం. శేఖర్ గారితో మీకు ఎట్లా అంటే ఈ పాట రాయడానికి శేఖర్ గారిని ఎలా మెప్పించారు, ఆయన దగ్గరికి ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది? పింగళి చైతన్య గారు ఉన్నారుగా ఈ మూవీలో హే పిల్ల పాట రాసిన సిస్టర్, ఆ అక్క నాకు కాల్ చేసి ఒక ఫంకీ సాంగ్ రాయాలని పిలిచారు ఫస్ట్. నన్ను పోయిన తర్వాత నాకు ఆ ట్యూన్ వినబెట్టారు, విన్నాను రాస్తానని చెప్పినాను. ఆ ట్యూన్ వింటున్న టైంలో లంచ్ బ్రేక్లో కూర్చొని భోజనం చేస్తుంటే సార్తో నేను మాట్లాడుతున్నప్పుడు నాదని నేను రాసుకుని ఉట్టి మామూలు వినేటాను రాసుకుంటాం కదా, అలాంటివి పాటలు వినబెట్టాను నేను సార్కి. విన్నప్పుడు అయినా బాగా ఇంప్రెస్ అయ్యి, అరే మీరు ఇలాంటి పాట కాదు రాయాల్సింది, సినిమాలో చాలా మంచి సందర్భం ఒకటి ఉంది నేను చెప్తాను దాన్ని రాయండి అని చెప్పి అప్పుడు కూర్చోబెట్టి నాకు అది చెప్తే నేను దానికి పల్లవి చరణం రాస్తే సార్కి బాగా నచ్చింది పల్లవి. తర్వాత పవన్ గారికి ఇవ్వడం, అది ట్యూన్ చేయడం, అట్లా అట్లా వచ్చింది నాకు ఈ అవకాశం. మరి మీ సాహిత్యానికి పవన్ అందించినటువంటి బాణి, సో ఎలా అనిపించింది మీకు మొదట విన్నప్పుడు? సాహిత్యం బాణి రెండు పోటీ పడుతుంటాయి ఒకదానికొకటి. అసలు నేను నాకు ఫస్ట్ అటెంప్ట్ నేను లవ్ సాంగ్ రాయడం, అది ఇంత రీచ్ అవ్వడం, ఇంత పేరు రావడం. చాలామంది రీల్స్లో ఈ పాట చేసినారు, ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నేను గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నేను ఊరేగిస్తానని అనే లైన్ని, దానికి పవనే 100% పవన్ హోంవర్క్, హార్డ్ వర్క్. ఆ ట్యూన్ మీద వీళ్ళు చాలా వర్క్ చేసినారు, అది ఇంకా మీరు ఆయన్ని అడగండి, ఇంకా చాలా బాగుంటుంది. అంటే శేఖర్ నేను మెప్పించడం అంత సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన సినిమాలకి ఎంత సాహిత్య విలువలు ఎంత ఉంటాయో సంగీతం కూడా అంత శ్రద్ధ పెట్టి చేస్తారు. సో ఆ జర్నీలో మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్, ఎట్లా ఉపయోగపడింది? నాకు ఒక ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ లాగే అది అంతా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, శేఖర్ సార్ది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది ఎట్లా కనెక్ట్ అవ్వాలి, అదేంటి, ఎట్లా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కనెక్ట్ అవుతాను. సో ఒక పాట అంటే ఎప్పుడు ఆ పాటలో ఆ క్యారెక్టర్స్ గురించే కాదు, దాని చుట్టుపక్కన ఉన్న పాలిటిక్స్ అయినా ఏమైనా, ఆర్ట్ గురించి, మీ పాత పాటల గురించి, లైక్ మూవీస్ గురించి, ఆర్టిస్టుల గురించి, అదంతా చెప్పి ఇన్స్పైర్ చేసేవాళ్ళు. సో నేను కనెక్ట్ అవుతానా అని. సో అది టెస్టింగ్లోనే అయింది అదంతా. దాని తర్వాత సినిమాకి వచ్చినప్పుడు ఇంకా ఇంటెన్స్గా వెళ్ళింది ఆ డిస్కషన్స్ అని. అదంతా ఒక స్కూల్ లాగా నాకైతే ఒక 2 ఇయర్స్ ఒక బ్యూటిఫుల్ జర్నీ అదంతా. మెట్టుపల్లి గారు, అంటే ఈ పాట నీ చిత్రం పాటకు సంబంధించి మూడో చరణం కూడా అడిగారంటే కదా శేఖర్ కమల గారు, సో దాన్ని ఎందుకు మీరు వదిలేశారు? మనం కథ సినిమా కథలో మనం ఏం చెప్పాలనుకున్నామో అది 100% నువ్వు ఈ రెండో పల్లవి రెండో చరణంలో చెప్పేసిన వస్తుంది. సార్ అక్కడికే ఎనఫ్ అన్న తర్వాతనే ఆపేసిన. అట్లా అంటే చెప్పగలిగిన విషయం అంతా పల్లవి చరణం, పల్లవి చరణం రెండు నాలుగింట్లో చెప్పేసినాం. ఇంకేమైనా ఎక్కువ అంటే ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా డెల్యూట్ అయిపోద్ది అనే ఫీలింగ్తోని ఎనఫ్ అనిపించింది. సాధారణంగా రచయితలు డైరెక్టర్ చెప్పే కథను ఇన్స్పైర్ అయ్యి కొంతమంది రాస్తుంటారు, కొంతమంది తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు కావచ్చు, చూసిన సంఘటనలు ఇన్స్పైర్ అయ్యి రాస్తుంటారు. ఈ చిత్రం అనే సాంగ్ అనేది, సో మీకు ఎక్కడ మోటివేషన్, మీ జీవితంలో ఏమన్నా ఎదురైందా? నా జీవితంలో అట్లాంటి సంఘటన ఏమీ లేదు. నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, నాకు అట్లాంటిది ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ నాకు శేఖర్ సార్ కథ చెప్తున్నప్పుడు పద్మారావు నగర్ కదా, పద్మారావు నగర్ ఆఫీస్లో నేను ఆఫీస్కి పోయినప్పుడు ఆ కథ చెప్పడానికి ముందు మరో చరిత్ర సినిమాలో ఒక వెయిటింగ్ సాంగ్ ఉంటుంది, ఆ పాట వినబెట్టింది నాకు సార్. దీంట్లో ఎంత ఎదురు చూపు ఉంటుందో, ఎంత విరహం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఇంతకు పదింతలు ఉంటుంది సురేందర్ మన సినిమాలో. ఈ సందర్భం అంత బలంగా ఉంటుంది, హీరో హీరోయిన్కి మాటిస్తున్నట్టుగా ఉండాలి, హీరోయిన్ ఆయన్ని గుర్తుకు చేసుకొని తన్మయత్వంతో వాడుతున్నట్టు ఉండాలి. అట్లా నాకు సార్ నాకు నా బ్రెయిన్లోకి ఏదైతే ఎక్కించినాడో అదే నేను పాటగా నాకు తోచిన మాటల్ని రాసి ఇవ్వడం జరిగింది. కానీ సినిమా మొత్తం అన్ని పాటలు కూడా ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్కి టాప్ లెవెల్లో హిట్ అనే కాకుండా కొన్ని మిలియన్స్, 300+ మిలియన్స్ దాకా వెళ్ళిపోయాయి. సో ఎట్లా అనిపించింది మీకు ఫస్ట్ డెబ్యూలో? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ యాక్చువల్లీ, చాలా హ్యాపీ. కానీ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది, సో అది ఒక చిన్న ఫియర్ ఉంటుంది ఎప్పుడు నెక్స్ట్ ఇంకా బాగా చేయాలి అని దీనికంటే. సో ఒకవైపులో చాలా ఎక్సైట్మెంట్, ఒకవైపులో నర్వస్ కూడా ఉన్నాను, ఒకవైపులో కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుందండి. ఈ పాటలు మీ గురువు గారికి వినిపించారా ముందే, లేదంటే తర్వాత విని మీకు సర్ప్రైజ్ ఏమైనా ఇచ్చారా? పర్సనల్గా అయితే ఎప్పుడు నేను భయం వేసేది చాలా, ఎందుకంటే అతను నేను గాడ్ లాగా చూస్తాను.
సో చాలా భయం వేసింది వినిపించాలా లేదా అని. నేను ఎక్కువ వినిపాను అంటే విన్నారు కానీ విన్నారు. దాని తర్వాత అంటే యాక్సిడెంటల్గా విన్నారు ఈ సాంగ్స్ అని లైక్ యూట్యూబ్లో అతను ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు అన్నీ వింటూ ఉంటారు. సో అట్లా విన్నప్పుడు వాళ్ళ కలీగ్స్ వీళ్ళు చెప్పారు ఇది పవన్ చేశారంటే ఈ వాజ్ వెరీ హ్యాపీ అనమాట చాలా బాగా చేస్తున్నారు అని. అలాగే జానపద పాటలు కూడా ఒక ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో సారంగధర్య పాటను తీసుకోవడం జరిగింది. అది ఆ సందర్భం మీ ఇద్దరి మధ్య ఎలా జరిగింది? అది ఆ సారంగధర్య పాట ఎట్లా దాన్ని బయటకు తీసుకురాగలిగారు? స్టోరీ చెప్పిన ముందే ఒకసారి జస్ట్ ఫస్ట్ టైం మీటింగ్ వెళ్ళినప్పుడు ఊరికే ఆ పాటలు అన్ని పాటలు వింటున్నప్పుడు నేను కొన్ని సాంగ్స్ వినిపిస్తున్నప్పుడు సార్ ఆ సాంగ్ వినిపించారు ఎట్లుంది పాట బాగుంది కదా చాలా క్యాచ్ అంటే చాలా క్యాచ్ ఉంది అని చెప్పాను. ఇంకా మధ్యలో డిస్కషన్ మధ్యలో ఒక దాంతో 1 వీక్ మీట్ అయినప్పుడు ఎప్పుడు ఆ ట్యూన్ హమ్ చేస్తూ ఉంటారు ఇంకా రాస్తున్నప్పుడు. సో దాంతో నాకేం అర్థమైందంటే ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ బాగా ఇష్టము అండ్ ఆ పాట పాడుతూనే రాయడము అట్లా ఒక అటాచ్మెంట్ అయిపోయింది ఆ సాంగ్తో. లాస్ట్లో చెప్పారు ఫస్ట్ 4 సాంగ్స్ అన్నీ కంపోజ్ చేసినాక సో పవన్ ఈ సాంగ్ సినిమాలో ఉండాలనుకుంటున్నా ఇంకా దీన్ని పక్కా రిచ్గా చేయాలి దీన్ని నువ్వు అని చెప్పారు. సో అదే సాయి పల్లవి మీ సంగీతంతో పోటీ పడుతూ డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది? నేను మ్యూజిక్ మర్చిపోయానండి సాయి పల్లవి గారు డ్యాన్స్ చేయడం జస్ట్ అన్నీ ఇట్లా చూస్తున్నాను అట్లా. సో డెఫినెట్లీ చాలా బాగుంది అంటే లైక్ ఎట్లా వర్డ్స్లో చెప్పాలని అర్థం అవట్లే కానీ తను అనేది చెప్పినాక మ్యూజికే మర్చిపోయాను తన స్టెప్స్ అంత పర్ఫెక్షన్ అదంతా. ఇంకా అపరెంట్లీ ఐ హర్డ్ షూటింగ్ అప్పుడు షీ హ్యాడ్ బ్యాక్ పెయిన్ కూడా అప్పుడు సాంగ్ డ్యాన్స్ చేసినప్పుడు బట్ ఆ పెయిన్తో ఇంకా అంత పర్ఫెక్ట్గా ఇట్లా డ్యాన్స్ చేశారని ఒక చాలా సర్ప్రైజింగ్ ఉండింది. సో డెఫినెట్లీ షీస్ అ బిగ్ ప్లస్ ఫర్ దట్ సాంగ్. మిట్టపల్లి గారు మీ పాటతో పాటు మిగతా పాటలు కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉన్నాయి. సో మీకు తెలుసు ఈ సినిమాలో ఒక్కొక్క పాట ఎన్ని మిలియన్ వ్యూస్ దాటిందో అనేది. సో మిగతా పాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? మిగతా పాటలు అన్నీ కూడా సినిమాకు ప్లస్ అన్నీ కూడా జనం నాడిని టచ్ అయిన పాటలు. ప్రతి పాట రిలీజ్ అయిన ప్రతి పాట సక్సెస్ అయింది దీంట్లో నాట్ ఓన్లీ నీ చిత్రం ఒక సారంగధర్య అని మిగతా పాటలు కూడా అన్నీ భాస్కర్ భట్ల రవి సార్ రాసింది కానీ సుద్దాల అశోక్ తేజ సార్ రాసింది కానీ రోల్ రేడర్ ఉంది సాంగ్ అది అసలు నేను రాయాల్సిన పాట అది ఆయనకు పోయింది చైతన్యక రాయాల్సిన పాట నాకు వచ్చింది అట్లా అన్ని పాటలు బాగుంటాయి. మీ కెరీర్లో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి దానికోసం ఎట్లా వెళ్ళబోతున్నారు? ఫస్ట్ మూవీ ఇంత హెవీ మూవీ కొంచెం కష్టం అనిపించింది నాకైతే ఫ్రాంక్గా. ఇంకా కమింగ్ ఫ్రమ్ ఇట్లా ఇంత పెద్ద లెజెండరీ నేమ్ రెహమాన్ సార్ దాని తర్వాత శేఖర్ గారు అన్ని ఆల్బమ్స్ హిట్స్ నాకు ఒక భయం ఉండేది ఇది హిట్ అవ్వకపోతే నేను ఒకడే అని ఒక భయం ఉండేది. ఇంకా నాగ చైతన్య సాయిపల్లి పెద్ద కాస్ట్ మొత్తం చాలా ప్రెషర్ ఉండింది బట్ ఐ వాస్ లక్కీ శేఖర్ గారు హీ మేడ్ మీ కంఫర్టబుల్ అనమాట హీ నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ చాలా చేయాలి ఇది అని. సో చాలా ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేసి స్మూత్గా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసామంట. ఫ్యూచర్ ఇంకా నాకు ఈ నెక్స్ట్ మూవీస్ నుంచి హ్యావ్ టు ఈ మూవీ ఎంత ఎంజాయ్ చేశానో అట్లానే ఎంజాయ్ చేయాలి ప్రతి మూవీ ఎంజాయ్ చేస్తూ చేయాలి అని ఒక అంతే. ఇది లవ్ స్టోరీ గురించి సంగీత దర్శకుడు పవన్ అదేవిధంగా రచయిత మిట్టపల్లి చెప్పినటువంటి విషయాలు. కెమెరామెన్ నవీన్ చిరంజీవులతో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్.